సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ హోప్ అందరూ మంచి ఉన్నారు అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చింది అని ఒక వీడియోలో చాలామంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ని కొన్నింటిని పిక్ చేసుకొని ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వబోతున్నా. బ్రో నీకు జాబ్ వచ్చింది కరెక్టే, బట్ సాఫ్ట్వేర్లోనూ సస్టైన్ అవ్వగలవా? మనం కష్టపడంది మనకు ఒక్క రూపాయి ఎవ్వరు ఇవ్వరు. ఐ విల్ ట్రై మై బెస్ట్, నేను సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తా. మ్యాక్స్ 99.9999% నేను ట్రై చేస్తా. బ్రో నువ్వు జస్ట్ జావా నేర్చుకున్నావా, లేకపోతే ఏమైనా ఫ్రేమ్ వర్క్ లైక్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అలాంటిది ఏమైనా నేర్చుకున్నావా? నో గైస్, నేను జస్ట్ జావా నేర్చుకొని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయినా థరోగా. ఎక్స్ట్రాగా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అలాంటి ఫ్రేమ్ వర్క్స్ ఏం నేర్చుకోలేదు, జస్ట్ జావా మాత్రమే నేర్చుకున్నా. మెక్ వాళ్ళు ఐటీ సైడ్ వస్తున్నారు, ఇది కరెక్టేనా? మెక్ని వదిలేసి ఐటీ సైడ్ రావడం కరెక్టేనా? సో గైస్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం మెక్లో చేస్తున్నామా ఐటీలో చేస్తున్నామా అని పక్కకు పెట్టేస్తే మనకు మెయిన్గా జాబ్ కావాలి. జాబ్స్ ఎందులో ఎక్కువగా ఉన్నాయి? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన మెకానికల్ వాళ్లకు కంపేర్డ్ టు ఐటీ సైడ్ చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. సో అక్కడ జాబ్స్ లేకపోతే మనం దానికోసమే వెయిట్ చేసి కూర్చోవడం టైం వేస్ట్ కదా. సో ఐటీ సైడ్ జాబ్స్ చాలా ఉన్నాయి, అక్కడ ట్రై చేయడం బెటర్. మనకు మెకానికల్ దిక్కు కూడా చాలా జాబ్స్ ఉన్నాయి, అంటే మనం ఈజీగా అటు వెళ్ళొచ్చు, బట్ అక్కడ మనకు చాలా తక్కువ స్కోప్ ఉంది. స్కోప్ ఉన్న దగ్గర ట్రై చేయడం బెటర్. సో అందుకే నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అయినా. రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క జాబ్ వేకెన్సీలో డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఏమని రాసి ఉంటారంటే, ఫలానా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ క్వాలిటీస్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలంటే పైథాన్ వచ్చి ఉండాలి, జావా వచ్చి ఉండాలి, వాళ్ళు లైక్ ఫ్లూయెంట్ ఉండాలి ఇంగ్లీష్లో, ఇలాంటి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని ఆ పాయింట్స్ని పట్టేసుకొని మీరు రిజ్యూమ్లో పెట్టేసేయండి. ఎక్కడ పెడితే స్కిల్స్లో పెడితే తప్పకుండా అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్కి మీరు ఇచ్చిన స్కిల్స్కి మ్యాచ్ అయితే మీ పక్క రిజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది, ఇది నా గ్యారంటీ. మేము ఏం చేస్తే ఐటీ సైడ్ రావచ్చు అని చాలామంది డౌట్ అవుతారు. చాలామంది బీటెక్ చేసి ఉంటారు, డిగ్రీ చేసి ఉంటారు, అది ఇది సంథింగ్ చేసి ఉంటారు, బట్ నాకు తెలిసినంత వరకు ఎవరైనా రావచ్చు. బట్ కంపెనీ కొన్నిసార్లు క్రైటీరియా పెడుతుంది, బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళే ఎలిజిబుల్, లేకపోతే బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళే ఎలిజిబుల్ అని క్రైటీరియా పెడుతుంది. సో ఈ క్రైటీరియా దగ్గర మీరు లైక్ ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ఎవరైతే క్రైటీరియా పెట్టలేదు ఆల్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ అని చెప్తే, ఎవరైతే డిగ్రీ బీటెక్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. కంపెనీ క్రైటీరియా పెడుతుంది జస్ట్ బీటెక్ అండ్ డిగ్రీ లేకపోతే ఎంసీఏ వాళ్ళే ఎలిజిబుల్, అక్కడ మీరు లైక్ డిసప్పాయింట్ అవ్వచ్చు. జావా వర్సెస్ పైథాన్, బ్రో ఏం నేర్చుకోవాలి? జావా నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలి? దీన్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక ఎగ్జాంపుల్ తోటి. మీ కోరిక ఏంటంటే మీకు ఇల్లు ఉండాలి. సో ఇల్లు ఉండాలంటే ఏముండాలి? మీ దగ్గర పైసలు ఉండాలి. సో మీ దగ్గర పైసలు ఉన్నాయి అనుకోండి, 50 ల్యాక్స్ ఉన్నాయి మీ దగ్గర. సో 50 ల్యాక్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు మీకు ఇల్లు ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఒకటి, మీరు 50 ల్యాక్స్ పెట్టి డైరెక్ట్గా రెడీమేడ్ ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఒక స్థలం కొని ఒక ఇల్లు కట్టుకోవచ్చు. సో ఈ 2 కండిషన్స్లో మీరు ఏం తీసుకుంటారు? ఒకటి రెడీమేడ్ ఇల్లు కొనుక్కోవడం, లేకపోతే స్థలం కొని మీరు ఇల్లు కట్టుకోవడం. సో ఏదైనా సరే లాస్ట్కి అవుట్పుట్ ఇల్లు అయితే మీకు ఉంటుంది. సో సేమ్ గైస్, జావా అండ్ పైథాన్ ఎలాంటిదంటే, పైథాన్ ఈజ్ లైక్ రెడీమేడ్ ఇల్లు. సో జావా అనేది కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే మనం స్థలం కొనాలి, ఇల్లు కట్టుకోవాలి, టైం పడుతుంది, మన కష్టం పడుతుంది. మై పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు జావా నేర్చుకోండి. జావా నేర్చుకుంటే ఈజీగా పైథాన్ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కొంచెం హార్డ్ది నేర్చుకుంటేనే ఈజీది ఇంకా ఈజీ అయిపోతుంది. 3-4 మంత్స్ బిఫోర్ నాకు కూడా జావా అంటే ఓ జావారా బాబు అనిపించేది, బట్ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటా పోయినా ఈజీ అనిపిస్తుంది. జావా నేర్చుకోండి, ట్రై చేయండి. ఇక జావా మీకు మొత్తానికి అర్థమవుతలేదు, ఇక పిచ్చిలు వేస్తుంది అంటే అప్పుడు పైథాన్కి వెళ్ళండి. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే, నాకు ఎవరైనా నా తమ్ముళ్ళు నా లైక్ ఎవరైనా అడిగితే నేను డైరెక్ట్ చెప్పేది జావా నేర్చుకో బ్రో, కొంచెం టఫ్ ఉంటుంది బట్ నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. తర్వాత పైథాన్ అయితే ఇక కళ్ళు మూసుకొని మనం పైథాన్ చేయొచ్చు అని చెప్పేస్తా. సో నా సజెషన్, లర్న్ జావా. మీరు ప్రతిరోజు ఒక 10-20 కంపెనీస్కి ఈజీగా రెజ్యూమ్స్ పంపిస్తూనే ఉండాలి. ఇవాళ పొద్దున్నైంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మినిమం మీరు 10-20 కంపెనీస్కి రెజ్యూమ్ పంపించడానికి ట్రై చేయండి. ప్రతిరోజు చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో రోజు ఏం చేయకుండా ఉంటే కాల్స్ వస్తలేవు, ఇంటర్వ్యూస్ అవుతలేవు, జాబ్ వస్తలేదు అంటే ఏ పని జరగదు. సో మీరు ఒక 1 వీక్ రెగ్యులర్గా ఒక 10 కంపెనీస్కి డైలీ రెజ్యూమ్స్ పంపించడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా కాల్స్ రావడం, ఏదో ఒకటి రావడం జరుగుతూ ఉంటాయి. సో గైస్, దట్స్ ఇట్. నేను అన్ని డౌట్స్ ఈ వీడియో క్లియర్ చేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అవి కవర్ చేద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మ్యాక్స్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.